ఈరోజు మన పెన్షన్ మహోత్సవానికి మన గ్రామం మన పచ్చిపారు మండలానికి వేం చేసి ఉన్న మన జగన్ బాబుకు నా శుభాశీస్సులు ముందుగా అందజేస్తూ నాది పచ్చిపారు మండలం పాతమల్లాయి పాలెవయ్య జగన్ బాబు నా పేరు పెరపర్తి మోహన్ రెడ్డి ముందుగా మన జగన్ బాబు గారు సుదీర్ఘ పాదయాత్రలు మొదలు పెట్టినప్పుడు అవ్వా తాతలు ఏ మూలన్న చెయ్యెత్తి అయ్యా జగన్ బాబు అని అనంగలోనే అమ్మ నీరు నా దగ్గరకు రావద్దు నేనే మీ దగ్గరకు వస్తున్నానని చెప్పి వారి దగ్గరకు వెళ్ళి ఓదార్చి నేనున్నాను ఎవరు పింఛనిచ్చినా ఇవ్వకపోయినా మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం రాగానే నీకు 3000 రూపాయలు పింఛను అందిస్తానని సగర్వంగా మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్ బాబు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజు అవ్వా తాతలు జన్మభూమి కార్యక్రమం దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు పింఛను తీసుకోవడానికి మేము అర్హులమై ఉన్నాం మాకు పింఛను ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగితే అమ్మా అయ్యా మీ ఊళ్ళో ఎవరన్నా చచ్చిపోతే అప్పుడు రండి అప్పుడు ఇస్తాం మీకు పెన్షన్ అని వెనుక్కు తిరిగి వచ్చి సుదీర్ఘ పాదయాత్రలు చేసుకున్న మన జగన్ బాబును కలిసి ఈ విధంగా జరుగుతుందా అని చెప్తే ఆ రోజే మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు బద్ధుడై మన ప్రభుత్వం రాగానే తొలి సంతకం పెన్షన్ పేపర్లు అనేది చేసిన ఘనత మన జగన్ బాబుకే దక్కుతుందని మరొక్కసారి మనం చేస్తున్నాము. అలాగే సంతకం చేసిన వెంటనే మొదటి విడతగా 2250 రూపాయలు పెంచి 250 రూపాయలు పెంచి 2250 రూపాయలుగా మన చేతికి అందించిన ముఖ్యమంత్రి మన జగన్ బాబు. ఈ రోజున మరల అన్నమాట ప్రకారం మరో 250 రూపాయలు పెంచి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు పండుగ వాతావరణంలో 2500 రూపాయలు మన చేతికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉదయాన్నే 6 తలుపు కట్టి అయా బయటికి రండి ఇదివరయ్యా నేను పిచ్చరిస్తున్నావు రంజయ్యా బయటికి అని మన కోసం వేచి వేచి కాచి ఈ రోజున ఇచ్చిపోతున్నారు. ఇలాంటి పెన్షన్లు ఎన్నో, వితంతువు పెన్షను, ఒంటరి మహిళ పెన్షను, ఇంకా కలుగీత కార్మికులకు పెన్షను, మత్స్యకారులకు పెన్షను, వికలాంగులకు పెన్షను, ఎన్నో చెబితే ఎంతో ఉంది, ఇంకే ఇంకా ఉంది. అంతేకాకుండా ఇంకా తల్లి తండ్రి బిడ్డలు ఎంతో సంతోషంగా ఈ రోజున కాలం గడుపుతున్నారు. బిడ్డలు పట్టించుకోకపోయినా మన జగన్ బాబు మాత్రం అవ్వా తాతలకు ఆయుష్ పోచి ధన్యుడయ్యాడు. ఇలాగే మన పార్టీ వృద్ధులకు ఇంకా ఎన్నో 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 సంవత్సరాలు మనకి తన చేయుపని మన జగన్ బాబు అందిస్తూ శుభస్థిరంగంగా ఉండగలమని నేను భగవద్ వాచ కర్మన ఆశిస్తున్నాను, భావిస్తున్నాను, అందరం భావించాలి. ఇక అభివృద్ధి పదం వెళ్ళిపోయి వెళితే ఆరోగ్యశ్రీ మసకబారిపోయింది. 5 సంవత్సరాలు మసకబారిన ఆరోగ్యశ్రీని 2000కు పైగా వ్యాధుల్ని చేర్చి సరికొత్త మార్పులకు రూపుదిద్ది మనకు ప్రాణం పోసిన ప్రాణదాత మన జగన్ బాబు.
విద్యార్థులందరూ కార్పొరేట్ పాఠశాలల వైపు మళ్ళితే పాలుబడ్డ గవర్నమెంట్ పాఠశాలలను పాఠశాలలకు ఒక రూపుదిద్ది ఎన్నో వసతులు కల్పించి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన బిడ్డలను మనుమళ్ళను మనుమరాళ్ళను పాఠశాలల వైపు నడిపించిన మహావ్యక్తి మన జగన్ బాబు। ఇంకా చెప్పాలంటే సమయం చాలదు, ఇంకా మాట్లాడవలసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు। ఇంకొక విషయం, మన జగన్ బాబు గారికి గొప్ప చెప్పుకోవడం ఎప్పుడు ఇష్టం ఉండదు। అసలు గొప్పల్ని ఆయన్ని పొగట్టల్ని అసలు ఒప్పుకోడు। అయినా మన మనసులో ఆగదే, బయటికొస్తూనే ఉంటాయి। ఒకే ఒక్క విషయం చెప్తున్నా, ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్ గ్రీన్ యంగ్ పొలిటికల్ లీడర్ ఇంత ఆంధ్రప్రదేశ్ ఒక్కడే, ఆయనే మన జగన్ బాబు। జై జగన్, జై జై జగన్, జై జగన్। ధన్యవాదాలండి, ప్రజలను ఉర్రూ తొలగించారు। తదుపరి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందుకోబోతున్న మరొక వితంతు పింఛన్దారిని రాబోతూ ఉన్నారు, వారు మాట్లాడతారు। Subscribe to Social TV Telugu for more videos, hit the bell icon for faster updates.